బేసిక్ గా నేను అదవను కదా నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాణ్ణి అందరూ నాలాగే ఉన్నారు గురు యదవను మించిన యదవను अंदर की वेलकम टू अवर चैनल इदी सोलो रैंकड गेम प्ले सोलो लो कांकरर गैते रीच अवालनुकुंटुन्नारा अयिते वेंटने ना चैनल गैते सब्सक्राइब चेसुकोंडी मी दग्गर लो एंड डिवाइस उन्ना एलांटि डिवाइस उन्ना पर्लेदु नेनु मीकु मंचि मंचि टिप्स अयिते चेप्पबोतुन्नानु सोलो लो एट्ला सर्वाइव चेयाली किल्स एट्ला तीसुकोवाली टाप 10 एट्ला रावाली इलांटि टिप्स अयिते चेप्तानु सो गाइस नेनु रैंक पुजेसेदी मी कोसमे लो एंड प्लेयर्स कांक्रर की रीच अवालनुकुंटारु एंतो ट्राई चेस्ता उंटारु इदी वाळ्ळ कोसमे ई चैनल अयिते गाइस मीरु इप्पुडु ए टायर लो उन्नारु रोजुकि एंत प्ले चेसुकुंटुन्नारु एन्न अवर्स आडुतुन्नारु मीरु नाकु अयिते कामेंट रूपंलो तेलियजेयंडि सो ई गेम प्ले गुरिंचि मात्लाडुकुंटे सो गाइस ना पक्कन हाउस लो एनिमी अयिते दिगिंडु నాకు ఒక ఏకేం బ్యారెల్ అయితే దొరికింది నేను ఫైట్కి అయితే రెడీగా ఉన్నాను కానీ తర్వాత ఎనిమి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నేను కూడా వెహికల్ కోసం ఎత్తుక్కుంటూ ఇటు షాక్ సైడ్ వచ్చేసిన చిన్న చిన్న షాక్స్ ఇవి ఇప్పుడు నేను లూట్ చేసుకుంటున్నా కదా ఇలాంటివి లూట్ చేసుకుంటే మీకు లూట్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు గేమ్ ప్లే గురించి మాట్లాడుకుంటే నా దగ్గర వెహికల్ లేదు గైస్ వెహికల్ ఉంటే నేను ఇక చిన్న చిన్న బ్యాండేజ్ హెల్త్ కిట్స్ ఇవన్నీ లూట్ చేసుకొని ఒక దగ్గర హోల్డ్ చేసుకుంటా జోన్ అవుతాలా చూడండి గైస్ ఇప్పుడు నేను చిన్న చిన్న షాక్స్లోనే మంచి M4 దొరికింది మీరు కూడా అట్లా లూట్ చేసుకోవచ్చు షాక్స్ సో గైస్ నేను బైక్ మీద ఎప్పుడైతే కూర్చున్నానో అప్పుడు ఫైర్ చేసిండి అని జస్ట్ మిస్ కొంచెం ఉంటే ఇంకా నాకు నేను లాబీకి అయితే వెళ్ళిపోయాను అందుకే మీరు కూడా గైస్ వెహికల్స్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎనిమీస్ ఇప్పుడు సోలోలో చాలా క్యాంపింగ్ అయితే చేస్తారు ఎనిమీస్ సో గేమ్ ప్లే గురించి మాట్లాడుకుంటే గైస్ ఫస్ట్ జోన్ క్లోజ్ అయింది సెకండ్ జోన్ పడింది ఇంకా నేను ఫస్ట్ జోన్ అవుతలే ఉండి సెకండ్ జోన్ లోపలికి వచ్చి ఇక్కడ షాక్ అయితే హోల్డ్ చేసుకుంటున్నా జోన్ స్టార్ట్ అయ్యేంతలోగా గైస్ సెకండ్ జోన్ అయితే స్టార్ట్ అయింది నేను జోన్ లోపలికి వెళ్ళి ఇప్పుడు రొటేషన్ ఎట్టిస్తా ఇక్కడ హోల్డ్ చేస్తానని మీరు చూడండి సో రొటేషన్ చేసిన తర్వాత గైస్ ఈ షాక్ అయితే ఖాళీగా అనిపించింది నాకు గైస్ మీకు ఏదన్నా షాక్ అయితే ఖాళీగా అనిపిస్తే వెంటనే వెళ్ళిపోండి ఎందుకంటే షాక్ అనేది చాలా సెక్యూర్ ప్లేసు ర్యాంక్ పూజ చేసేటప్పుడు అది కూడా సోలోలో షాక్ ఉంటే మంచిగా హోల్డ్ చేసుకోవచ్చు ఎనిమీస్ ముంగట్ నుంచి వెళ్తూ ఉంటారు వెహికల్స్ తిరుగుతాయి అప్పుడు మంచిగా కిల్స్ అయితే చేసుకోవచ్చు గైస్ థర్డ్ జోన్ దాకా అయితే ఇక్కడ నేను వెయిట్ చేసిన థర్డ్ జోన్ అయితే స్టార్ట్ అయింది సో గైస్ రొటేషన్ చేసిన తర్వాత గైస్ మళ్ళీ ఇంకో షాక్ అయితే దొరికింది ఇక్కడ నేను హోల్డ్ చేసుకుంటా సో నాకు సడన్గా అయితే ఫుట్ ప్రింట్స్ అయితే వినిపించినాయి ముంగట ఎనిమి వచ్చి పండుకున్నాడు ఎనిమి అయితే నేడైతే తీసిండు నేను కూడా నేడ్ తీసి ఒక నేడేద్దామని ట్రై చేసిన
గైస్ నేడేసిన తర్వాత మీరు షాక్ అయితే దూరం ఉండండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే పొజిషన్లో ఉంటారో ఆ పొజిషన్ నుంచి, ఎందుకంటే మీరు ఈజీగా కిల్ అయిపోతారు, ఇది సోలో కాబట్టి. సో గైస్ ఈజీగా అయితే మనకు నేడుతో ఒక కిల్ వచ్చేసింది. నాకు కొంచెం లూట్ అయితే కావాలి, అందుకే ఎనిమీ క్రియేట్ మీద స్మోక్ చేసి లూట్ చేయడానికి పోతున్నా. మీరు ఎప్పుడైనా ఓపెన్లో ఉంటే స్మోక్ అయితే పక్కా చేయాలి, ఎందుకంటే ఫైనల్ సర్కిల్లో చాలా ఎనిమీస్ అయితే ఉంటారు, ఓపెన్లో ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ క్యాంప్ చేస్తూ ఉంటారు, మీరు కిల్ అయితే అయిపోతారు. అందుకే స్మోక్ చేస్తే ఎనిమీస్ నుంచి తప్పించుకోవచ్చు మీరు. సో గైస్ నాకు ఇంకో ఎనిమీ అయితే ఒక రెండు బుల్లెట్లు అయితే కనెక్ట్ అయినాయి. మళ్ళీ ఒక నేడ్ ట్రై చేద్దామని నేడ్ తీసిన గైస్, నేడ్ అయితే కరెక్ట్ చెట్టు దగ్గరే పడింది, ఇంకా ఎనిమిది సైడ్కి అయితే వెళ్ళిపోయింది, అందుకే తప్పించుకున్నాడు. సో మళ్ళీ ఇంకో నేడ్ ట్రై చేసిన గైస్, బూమ్ గైస్ సెకండ్ కిల్ నేడ్తో. ఇట్లా అయితే మీరు మంచిగా మంచి స్ట్రాటజీతో ఆడాలి. సో గైస్ జోన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా నేను పొజిషన్ చేంజ్ చేయాలి జోన్లోకి వెళ్ళడానికి. మంచి రొటేషన్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేసిన. లెఫ్ట్లో కూడా ఎనిమిస్ ఉన్నారు, రైట్లో ఎనిమిస్ ఉన్నారు, ఎల్ఐ సిక్స్ ఉన్నారు చూడొచ్చు ఎంత చిన్న సర్కిల్లో. సో గైస్ నాకైతే బెస్ట్ మంచి ప్లేస్ అయితే దొరకలే, ఎందుకంటే ఎనిమిస్ చుట్టుపక్కల ఉన్నారు, నేను చచ్చిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఎప్పుడైతే నేను ఈ ఎనిమిని చంపినా అప్పుడు నా మీద ఫైర్ వస్తుంది. ఈ ఎనిమి నాకు ముందే స్పాట్ అయ్యండి గైస్, ఈ ఎనిమి స్పాట్ అయిన తర్వాతనే ముంగట సైడ్ వెళ్తుంటే ముంగటో ఎనిమి కనిపించిండు. ఎప్పుడైతే ఆ ఎనిమిని చంపినో అప్పుడు మన హీరో నా మీద ఫైర్ అయితే చేసిండు. సో గైస్ ఇట్లా ఆడాలి మీరైతే. సో టాప్ 3 అయితే వచ్చినాం గైస్ మనకి, ప్లస్ 25 పడింది. సో గైస్ నేను ఇట్లా అయితే సోలో ర్యాంక్ పుష్ గేమ్ ప్లేస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, లో అండ్ వైజెస్ వాళ్ళు పక్కా అయితే రీచ్ అవ్వచ్చు. సో వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.